ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాక్యాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2:18. కాబట్టి మేము మీ అద్దకు రావాలని ఇంటిమి, పౌలను నేను పలుమారు రావాలనని ఇంటిని, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరచెను. 1 Thessalonians 2:18. దెర్ఫోర్ వీ వాంటెడ్ టు కమ్ టు యూ ఈవెన్ ఐ పాల్ time and again, but Satan hindered us. So చూడండి, ఇక్కడ తెస్సలోనికలకు పత్రిక రాస్తూ అపోస్టల్ పౌల్ గారు అంటున్నారు, మీ దగ్గరికి రావాలని పలుమార్లు మేము ప్రయత్నించాం, కానీ ఆ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచి మేము రాకుండా కొంచెం టైం ఆపేసినట్టు దేవాదిదే. ఇక్కడ అపోస్టల్ పౌల్ గారు మనకి తెలియజేస్తున్నారు, హీ హిండర్డ్. హిండర్డ్ అంటే రానివ్వకుండా చేశారంటే, లైక్ చూడండి, ఎప్పుడైనా మనం కారులో వెళ్ళేటప్పుడు లేదా బస్సులో వెళ్ళేటప్పుడు సడన్గా మనం చూస్తాము రోడ్డు అంతా త్రవ్వేసి అక్కడ బోర్డు పెట్టేస్తారు, హియర్ ఇట్స్ వర్కింగ్, యూ కెనాట్ గో. మళ్ళా మనం ఏం చేయాలంటే ఆ రోడ్ బ్లాక్ చేసేస్తారు. ఆ రోడ్ బ్లాక్ చేసినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ కారును కానీ బస్సును కానీ మనం వెళ్ళే వాహనాన్ని మళ్ళీ టోటల్గా మనం టర్న్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి వేరే దారి నుంచి వెళ్ళటానికి మనం ట్రై చేస్తాము. అలాగే ఇక్కడ హిండర్డ్ అంటే సాతాను ఆపేస్తున్నాడు. చాలాసార్లు దేవుని పనులు దేవుని కార్యాలు జరగకుండా సాతాను ఎప్పుడు అభ్యంతరపరుస్తూ ఆ దేవుని యొక్క సువార్త, దేవుని వెలుగు, అలాగే దేవుని యొక్క కార్యాలు జరగకుండా ఆ యొక్క దేవుని చేతిలో ఉన్న బిడ్డలు ఎలాగైనా నాశనం చేయాలని వాడు తిరుగుతూ ఉంటాడు. అందుకే మనకి ఎఫెసీయుల పత్రిక 6:10-18 అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి, యేసయ్య అనే సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి అని అంటున్నారు. అలాగే 2 Corinthians 10:4-5 చూస్తుంటే, యేసయ్య దగ్గర ఉన్న వెపన్స్ ఆ యొక్క వాక్యము ఆ యొక్క వేర్లతో సహా పెకిలించేసి ఆ యొక్క బంధకాల నుంచి విడుదల కలుగు చేస్తుందని అంటున్నారు. అలాగే చూడండి, ప్రిన్సిపాలిటీస్, పవర్స్, ఇవన్నీ కూడా మధ్యాకాశంలో ఉన్నాయని మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకుంటా ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. అలాగే చూడండి, పౌల్ అపోస్తలుడైన పౌలు గారికి ఆయనకు తెలుసు సాతాను కుయుక్తులు, సాతాను శక్తులు ఆయనకు తెలుసు. సో బట్ హీ టేక్స్ ద అథారిటీ ఇన్ క్రైస్ట్, హీ టేక్స్ అథారిటీ ఇన్ క్రైస్ట్ నేమ్, హీ టేక్స్ అథారిటీ ఇన్ క్రైస్ట్ బ్లడ్, అండ్ హీ టేక్స్ అథారిటీ ఇన్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్. చూడండి, అపోస్తలుడైన పౌల్ గారికి తెలుసు ఈ సాతాను కుతంత్రాలు. అందుకే మనకు బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే అపోస్తలుడైన యోహాను గారు కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేస్తారు, దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క రక్తం శక్తిని, అలాగే ఆ పునరుద్ధాన శక్తిని, అలాగే దేవుని వాక్యాన్ని ఆయన తీసుకొని సాతాన్ని ఓడించాలని ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చెప్తా ఉన్నారు, నేను మీ దగ్గరికి రాకుండా నన్ను సాతాను అభ్యంతరపరిచారు, బట్ గాడ్ ఈజ్ అవర్ గైడ్, గాడ్ బ్రాట్ మీ టుడే. సో ఈవెన్ దో సాతాన్ ట్రై టు స్టాప్ మీ, బట్ గాడ్ ఈజ్ ద వన్ హూ ఓపెన్ డోర్స్ ఫర్ మీ అని చెప్పేసి ఇక్కడ అపోస్తలుడైన పౌల్ గారు చెబుతా ఉన్నారు. అండ్ ఆల్సో రిమెంబర్ దట్ హీఈస్ అవర్ స్ట్రాంగ్ టవర్, ఆయన కోటలో, ఆయన ఆశ్రయ దుర్గంలో, ఆయన రెక్కల క్రింద, ఆయన మన చుట్టూ కంచి నుంచి ఎలాంటి శక్తులు కానీ, ఎలాంటి అపవాది తంత్రాలు కానీ మన మీద పడకుండా దేవాది దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటారు. కీర్తన 91:3 మనం చూస్తూ ఉంటుంటే, ష్యూర్లీ, తప్పకుండా, నిశ్చయంగా ఆయన హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ద స్నేర్ ఆఫ్ ద ఫౌలర్, ఆ యొక్క సాతాను చేతిలో నుండి మనల్ని డెలివర్ చేస్తారని. అలాగే నో ఈవిల్ షల్ బిఫాల్ యూ, ఏ యొక్క సాతాను శక్తులు కూడా నిన్ను పట్టుకోలేవని కీర్తన 91 మనం చదువుతూ ఉన్నాము. అలాగే నీ గుడారానికి ఎలాంటి తెగులు సమీపించదు అని అంటున్నారు. సో వాట్ హీ సేయింగ్ ఈస్ దట్ నోబడీ కెన్ ఎంటర్ ఇన్ టు యూ, నోబడీ కెన్ డూ ఎనీ హార్మ్, బికాస్ గాడ్స్ బ్లడ్ ఈజ్ అపాన్ యూ, గాడ్స్ నేమ్ ఈజ్ విత్ యూ, గాడ్స్ వర్డ్ ఈజ్ ఇన్సైడ్ యూ, అండ్ హోలీ స్పిరిట్ పవర్ ఈజ్ ఇన్సైడ్ యూ. పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీలో ఉంది, యేసయ్య రక్తం మన మీద ఉంది, అలాగే యేసయ్య అభిషేకం మన మీద ఉంది, యేసయ్య కంచె మన చుట్టూ ఉంది. అలాగే మనం విశ్వాసమైన డాలును తీసుకొని ఈ సాతాను శక్తి మనం ఎదిరించడానికి యేసయ్య అనే నామాన్ని మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. సో చూడండి, యెషయా గ్రంథం 54:17 మనం చూస్తూ ఉంటుంటే, నో వెపన్ ఫార్మ్డ్ అగేన్స్ట్ అస్ షల్ ప్రివెయిల్, ఏ ఆయుధం కూడా మనకి ఎదురుకొచ్చే ఏ ఆయుధం కూడా రూపిల్లదు అని యెషయా గ్రంథం 54:17 యెషయా గారు తెలియజేస్తూ ఉన్నారు. సో వాట్ హీ సేయింగ్ ఈజ్ యూ డిపెండ్ అపాన్ ద లార్డ్, యూ సరెండర్ టు ద గాడ్స్ హ్యాండ్స్, దేవుని యొక్క హస్తాలకి నిన్ను నువ్వు సమర్పించుకో, దేవునిలో నువ్వు ఉండు. అందుకే చూడండి, అపోస్తలుడైన యోహాన్ గారు అంటారు, హూ ఈజ్ ఇన్ యూ ఈజ్ గ్రేటర్ దాన్
హూ ఈజ్ అవుట్ సైడ్ ఇన్ దిస్ వరల్డ్. నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు మనం ఉన్నాము. బట్ యు మస్ట్ ఆల్వేస్ రిమెంబర్, ఆల్వేస్ సాటన్ దే ట్రై టు స్టాప్. ఎక్కడైనా కానీ నువ్వు మంచి పని చేసేటప్పుడు, లేదా నువ్వు ఎక్కడైనా కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ గుడ్ వర్క్స్ యూ వాంట్ టు డూ, సత్క్రియలు నువ్వు చేసేటప్పుడు ఎప్పుడు సాతాన్ నిన్ను ఆపుతూ ఉంటుంది. ఏ విధంగానైనా మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు, ఏ విధంగానైనా మనల్ని ఎదుర్కోవాలని చూస్తూ ఉంటాడు, ఏ విధంగానైనా మనల్ని దేవునికి దూరంగా ఉంచాలని చూస్తూ ఉంటాడు, ఏ విధంగానైనా మనలో సోమర్తనాన్ని తెచ్చి లేదా దేవుడి కార్యాలు ఆపాలని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే అలాంటి కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనం యాక్టివ్గా దేవుని యందు విశ్వాసంతో ముందుకు పోవాలి. వీ షుడ్ నాట్ స్టే దేర్ అండ్ లుక్ ఎట్ దిస్ సాటాన్స్ వర్క్స్. వీ షుడ్ డిఫీట్ దట్ వన్. మనం సాతాన్ చేసే క్రియలను మనం చూస్తూ ఉండటం కాదు, కానీ ఆ యొక్క సాతాను మన దారిలోకి రాకుండా యేసయ్య ఇచ్చిన అధికారాన్ని తీసుకొని మనం ముందుకు సాగుతూ ఉండాలి. అందుకే యేసయ్య అంటారు, మీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు పర్వతాన్ని కదిలిస్తారు అని అంటారు. వీఆర్ ద మౌంటైన్ మూవర్స్ అని యేసయ్య తెలియజేస్తూ ఉన్నారు. దేవాది దేవునికి స్తోత్రాలు. సో టుడే గాడ్ ఈస్ టెలింగ్ అస్ దట్ డు నాట్ బీ వరీడ్. ఎస్, సాటాన్ స్టాప్స్ యూ, బట్ అవర్ గ్రేట్, అవర్ ఆల్ మైటీ గాడ్ ఈస్ విత్ అస్. హీ విల్ మేక్ అస్ టు మూవ్ అండ్ హీ విల్ వాక్ విత్ అస్. హీ విల్ గైడ్ అస్, హీ విల్ ప్రొటెక్ట్ అస్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ అండ్ హీ విల్ బ్లెస్ అస్. యేసయ్య మనతో ఉంటారు, మనతో నడుస్తారు, ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన మీద ఉంచుతారు. మనల్ని మన కుటుంబాలకి హాని కలగకుండా యేసయ్య రక్తం మనల్ని కాపాడుతుంది. అలాగే ఈ సాతాను చేసే క్రియలు మాత్రం మనం మర్చిపోకూడదు, వాటికి మనం లోబడకూడదు. ఏ చెడ్డ క్రియలైతే ఉన్నాయో, ఏవైతే శారీరక క్రియలు ఉన్నాయో, ఏవైతే దేవునికి ఇష్టం లేని క్రియలు ఉన్నాయో, ఏవైతే దేవుని క్రమశిక్ష నుంచి మనకు దూరం తీసుకెళ్లే క్రియలు ఉన్నాయో, వాటి నుంచి మనం దూరంగా రావాలని పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేసుకొని, అలాగే దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం విశ్వాసంలో మనం ముందుకు నడిచినప్పుడు తప్పకుండా యేసయ్య మనకు సహాయం చేసి నడిపిస్తారు. యేసయ్య ఎందుకంటే సాతాను ఓడించి ఉన్నారు, యేసయ్య మనకి విజయాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వర్డ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ మైటీ బ్లడ్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ నేమ్. యేసయ్య మీకు స్తోత్రాలైనా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నాయన, మీ పరిశుద్ధ రక్తాన్ని బట్టి నాయన, మీ జీవం కలిగిన రక్తాన్ని బట్టి నాయన, మీ శక్తి కలిగిన రక్తాన్ని బట్టి నాయన, అలాగే మీ పరిశుద్ధాత్మను బట్టి నాయన ప్రభా తండ్రి ప్రభా, ఇదిగోనైనా మీ నామాన్ని బట్టి నాయన ప్రభా, ఏ అంధకార శక్తులు, ఏ అపవాదులు నాయనా మా ముందుకు వచ్చే ఏ అపవాది కూడా అది మమ్మల్ని ఎదిరించలేదు, మమ్మల్ని ఓడించలేదు నాయన. ఎందుకంటే మీరు మా ముందు నడుస్తున్న దేవుడు నాయన, మా యెహోవా నిస్సి మీరు నాయన ప్రభా, మా విజయ పతాకమైన దేవుడు మీరు నాయనా ప్రభా. ఈవెన్ దో వీ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, వీ విల్ నాట్ ఫియర్ ద ఈవిల్ లార్డ్ ఫాదర్ గాడ్, బికాస్ యువర్ ర్యాడ్ అండ్ యువర్ స్టాఫ్ ఇట్ కంఫర్ట్స్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్. నాయనా మేము ఆ గాఢాంధకార లోయల్లో మేము సంచరించినప్పటికీ నాయనా ప్రభా, ఏ అపాయము మాకు రాదు నాయన. ఎందుకంటే మీ దుడ్డుకరా మీరు మాతో నడిచే దేవుడు నాయనా ప్రభా, మాకు కావలుగా ఉన్న దేవుడు నాయన, మా మంచి గొర్రెల కాపరి మీరు నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు అయితే నాయన భయంతో, ఆందోళనతో నాయన, విచారంతో, దుఃఖంతో నాయన ప్రభా, అలాగే నాయన ప్రభా యొక్క జబ్బులతోనైనా, వ్యాధులతోనైనా ప్రభా, ఎంతమంది బిడ్డలైతే మీకు మొరబెట్టుకుంటూ కన్నీళ్లతో మీకు ప్రార్థన చేసి వేడుకుంటున్నారో, అయ్యా యేసయ్య ఒక్కసారి మీ కటాక్షం కలిగిన కనులతో మీరు మమ్మల్ని చూడండి నాయన. యేసయ్య మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని ముట్టండి నాయన. యేసయ్య మీ వాక్యంలో మాకు శక్తి ఉంది నాయన, మీ వాక్యంతో మమ్మల్ని ముట్టినాయన ప్రభా, మేము పడిన గుంటలో నుండి లేపినాయన, మా శరీరం ఉన్న ప్రతి రోగాల్ని, ప్రతి బంధకాల్ని నాయన ప్రభా, ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసిన ఇంకా ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రభా యొక్క నాయన అయితే తండ్రి, ఇదిగో నాయన బిడ్డల కోసం నాయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నారో, ఎన్నో సంవత్సరాలుగా నాయన తండ్రి మీరు ఇచ్చే బహుమతినైనా ఆ బిడ్డలను మీరు ముట్టినాయన ప్రభా, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను ఆయన వీరి జీవితాల్లో జరిగించిన ఆయన, కేవలం మీరే చేయగలిగిన కార్యాలని ఆయన మీరు చేసిన ఆయన, బిడ్డలందరి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య నామములు వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.